వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోడె మొక్కలు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాజన్న ఆలయంలో స్వామివారికి దాదాపు 200 రోజులుగా ఏకాంతంగా సాగిన పూజలు బుధవారం నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. రాజన్న క్షేత్రంలో ఆధ్యాత్మిక పునర్వైభవం సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి హరికృష్ణ, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, పరిశీలకులు రాజశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భీమదర్పల్లి వరంగల్ అర్బన్ జిల్లా భీమదర్పల్లి మండలం కొత్తకొండ వీరభద్ర టెంపుల్. నేను ఆ దేవాలయంలో పనిచేస్తాను. మా మొక్కులు గత సంవత్సరం నుండి కరోనా కారణంగా ఆగిపోయినందున ఇవాళ నిన్న దేవదా శాఖ అభిషేకాలు మరియు కోడె మొక్కులు ఇవన్నీ మొదలకు తీసుకోవచ్చని అధికారులు ఆదేశించడం కారణంగా ఇవాళ ప్రత్యేకంగా వేములవాడకు దర్శనానికి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి వచ్చి దర్శనం చేసుకొని కోలాయనం కట్టేయడం జరిగినది. జై రాజరాజేశ్వర స్వామికి జై.